फ्रेंड्स गूगल क्रोम लो मेरे ओपन चेयगाने ई विधंगा वस्तुंदि फ्रेंड्स इला रागाने audoa.in अयिते मीरु टाइप चेस्ते मनकि asset admission योक्क पेज अयिते ओपन अवुतुंदि आ पेज ओपन अवगाने मीरु डेस्कटॉप पेज नि अयिते सेट चेसुकोंडि फ्रेंड्स इप्पुडु मीरु क्रिंदन चूडंडि क्लिक हियर टू एन्रोल वेब ऑप्शन फॉर asset 2020 ఉంటది కదా దాని మీద మీరు క్లిక్ చేసినట్టుగాయితే మీకు ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్టుగాయితే రిజిస్ట్రేషన్ నంబర్ అడుగుతుంది ఫ్రెండ్స్ మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ అన్నమాట ఇక్కడ ఇస్తారు మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ ఇచ్చి లాగిన్ మీద అయితే క్లిక్ చేస్తే మీకు ఇంకో పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు ఏం అడుగుతుందంటే డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది ఫ్రెండ్స్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇంకొక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్టుగాయితే మీకు మీ యొక్క మొబైల్ కి లేదా ఈమెయిల్ ఐడి కి అన్నమాట ఓటీపీ అయితే వస్తుంది మీరు ఆ ఓటీపీ ని అక్కడ ఎంటర్ చేసి క్రిందన పాస్వర్డ్ న్యూ పాస్వర్డ్ అని ఉంటది అంటే క్రియేట్ న్యూ పాస్వర్డ్ అన్నమాట మీరు ఒక న్యూ పాస్వర్డ్ ఇచ్చి అలాగే ఆ క్రిందన కన్ఫర్మ్ పాస్వర్డ్ చేసుకోండి చేసుకొని సబ్మిట్ చేస్తే మీ యొక్క పాస్వర్డ్ అన్నమాట జనరేట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఎప్పుడైతే మీ యొక్క పాస్వర్డ్ జనరేట్ అయిపోయిందో అప్పుడు మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళి మళ్ళీ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మళ్ళీ లాగిన్ అయితే మీకు ఇక్కడ చూపించిన విధంగా అయితే అడుగుతుంది ఇలా అడిగిన వెంటనే రిజిస్ట్రేషన్ నెంబర్ అలాగే పాస్వర్డ్ ఇస్తే మీరు లాగిన్ అవుతారనమాట లాగిన్ అయిన వెంటనే వాడు అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇస్తాడు అవి ఒకసారి మీరు చదివి ఐ అగ్రీ అని ఉంటుంది కదా దాని మీద క్లిక్ చేసి సబ్మిట్ అయితే చేయండి అలా సబ్మిట్ చేసిన వెంటనే మీకు ఇంకో పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఈ విధంగా ఇక్కడ మీరు చూసినట్టుగైతే ఏయూ క్యాంపసెస్ అలాగే విశాఖపట్నం విజయనగరం అని మూడైతే ఇచ్చాడు మీరు ఏయూ క్యాంపసెస్ మీద క్లిక్ చేస్తే ఓన్లీ ఏయూ క్యాంపస్లో ఉన్న కాలేజెస్ అయితే మీకు అక్కడ డిస్ప్లే చేస్తాడు లేదు మీకు విశాఖపట్నంలో ఉన్న కాలేజెస్ లిస్ట్ కావాలి అంటే విశాఖపట్నం మీద క్లిక్ చేస్తే అక్కడ మీకు విశాఖపట్నానికి సంబంధించిన లిస్ట్ అయితే వస్తుంది లేదు ఆల్ పెట్టుకుంటే అన్ని అంటే టోటల్ ఏ కాలేజెస్ ఉన్నాయో అన్ని కాలేజెస్ అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్ అలా రాగానే మీరేం చేస్తారు అంటే అక్కడ మీరు చూసుకున్నట్టుగైతే మీకు లిస్ట్ అయితే వస్తుంది మీరు ఎంఎస్సీ కెమిస్ట్రీ అయినా బయాలజీ అయినా మీకు బయాలజీ అయితే బయాలజీకి సంబంధించిన కోర్సెస్ మాత్రమే చూపిస్తుంది అదే అలా కాదు ఎంఎస్సీ మీకు ఎంఎస్సీ బయాలజీ కాకుండా ఫిజిక్స్ చేయాలనుకుంటే ఫిజిక్స్కి సంబంధించిన కాలేజెస్ లిస్ట్ అయితే చూపెడుతుంది అలాగే కెమిస్ట్రీకి సంబంధించిన కాలేజెస్ లిస్ట్ అయితే చూపిస్తుంది అక్కడ చూపించిన లిస్ట్ ప్రకారం మీరైతే మీ యొక్క వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి అక్కడ మీరు చూసినట్టుగైతే ఎన్ఏ అని ఉంటుంది ఫ్రెండ్స్ ఎన్ఏ అంటే అక్కడ ఏ సీట్స్ అనమాట లేవన్నమాట ఏ కాలేజెస్ లేవు అని అర్థం అంటే ఆ కోర్సుకి సంబంధించిన ఆ కాలేజీలో ఆ కోర్సుకి సంబంధించిన సీట్స్ ఏం లేవు అని అర్థం అనమాట ఎన్ఏ అని ఉంటే అలా చూసుకున్న అలాగే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉంటుంది అయితే మీరు ఏ కోర్స్ చేయాలో ముందుగానే డిసైడ్ అయ్యి వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలనేది మీరు ముందుగానే డిసైడ్ అయ్యి ఉంటారు కనుక ఎప్పుడైతే మీరు ఏ కోర్సెస్ చేయాలనుకుంటున్నారో అవన్నీ లిస్ట్ అయితే రాసుకొని ఇక్కడ చూసినట్టుగైతే నేను ఈ వీడియోలో బాటనీకి సంబంధించిన అంటే టెస్ట్ కోడ్ 101కి రిలేటెడ్గా ఉన్న ఒక ఇదైతే చేశాను ఇక్కడ మీరు చూసుకున్నట్టుగైతే ఇక్కడ ఈవిడికి మైక్రోబయాలజీ కావాలన్నారు మైక్రోబయాలజీకి నేను ఆప్షన్స్ అయితే ఈ విధంగా ఇచ్చాను మీకు కావాల్సిన కోర్సెస్ అన్నీ అంటే మీరు ముందుగానే లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఆప్షన్ 1, 2, 3, 4 అని అయితే ఇచ్చుకోండి ఇక్కడ మైక్రోబయాలజీ కావాలన్నారు కనుక ఓన్లీ నేను మైక్రోబయాలజీలోనే పెట్టాను మీకు ఇంకా కావాలి అనుకుంటే ఏ గ్రూప్స్ అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ గ్రూప్స్కి అయితే మీరు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే ఈ విధంగా పెట్టుకున్న వెంటనే లాస్ట్లో సబ్మిట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే మీరు వెంటనే సబ్మిట్ చేసిస్తే మీకు ఒక పీడిఎఫ్ అయితే వస్తుంది ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని మీరైతే ఉంచుకోవచ్చు ఈ విధంగా అయితే ఆ పీడిఎఫ్ అయితే ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మీ యొక్క వెబ్ ఆప్షన్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఈ విధంగా అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా ఏ సబ్జెక్ట్ అయినా సరే ప్రాసెస్ అయితే ఇది దీంతోపాటు 201 కోర్సెస్ ఏవైనా సరే ఆల్ సబ్జెక్ట్స్కి అయితే ప్రాసెస్ ఈ విధంగానే ఉంటుంది అదైతే మీరు చూసుకోండి ప్రాసెస్లో మీరు ఏ సబ్జెక్ట్ అయినప్పటికీ ఈ ప్రాసెస్లో చేసుకుంటే మీకు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అయితే పూర్తి చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుగైతే లైక్ చేయండి షేర్ చేయండి ఎంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్